నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పేట సత్రంలో నివాసముంటున్న పల్లప్రోలు శ్రీనివాసులరెడ్డి ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితుల కథనం మేరకు కుటుంబ సభ్యులంతా గతరాత్రి తిరుమల దైవ దర్శనానికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. దీంతో ఇంట్లో ఉంచిన 170,000 రూపాయలతో పాటు దాదాపు 18 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు బాధితులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్లూస్ టీం ద్వారా పరిశీలన చేయించారు. ఇదిలా ఉంటే గత 3 రోజులుగా అల్లూరు మండలంలో జరుగుతున్న వరుస చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి. మేము గురువారం రోజు తిరుమల పోయాము. శుక్రవారం వీళ్ళు పాపోళ్ళు వచ్చారు. మళ్ళీ మేము తిరిగి ఆదివారం వచ్చేటప్పుడు పెట్టు తెరవండి. సోమవారం ఉదయం 8:00 వచ్చాము. తలుపులు తీసేసి పగలు కొట్టేసి బీరువా అంతా ఖాళీ చేసేసి ఉండి నగలు డబ్బు ఎంత నగలు డబ్బు డబ్బు వచ్చేసి 1.5 దగ్గర 30,000 దగ్గర ఉండింది. 150,000 దగ్గర 30,000 దగ్గర బంగారం 18 సవర్లు అంటే లెక్కేసాము కూర్చొని. కమ్మలు ఉంగరాలు అయ్యే తలకే అర్థం కాదు. ఎక్కడికొచ్చి ఏముండే ఏమైనా ఏమి లేవు. ఎండి పళ్ళు ఎండి కుంకొబ్బరులతో సహా ఇటుకెళ్ళిపోయి Adisankara Group of Institutions MAC A+ NBA Autonomous Institution All India Gate Ranks 23 64 and 87 17 gold medal winners in JNTU year results 10 Pratibha Awards by Government of AP All recruiters HCL Emphasis Tata Cognizant CGI Infosys Wipro Mindtree Isuzu About 1000 students were placed in more than 40 companies B.Tech courses CSE CSE AI CSE DS CSEAI and ML, ECE, EEE, CE, ME. ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B.Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.